डॉक्टर गारु ना पेरु सुशीला ना वयसु 55 संवत्सराल ना चेतुल पैन गड्डल्लागा वच्चायि ना बॉडी पैन अक्कडक्कड कूडा चाला गड्डलु उन्नायि నాకు ఇలా రావడానికి కారణాలు ఏమై ఉంటాయి దీనికి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం మీకు శరీరంలో పలు భాగాల్లో గడ్డలు వస్తూ ఉంటే అంటే అవి వాటి డ్యూరేషన్ ఒక గడ్డ వచ్చిన తర్వాత ఇంకొక గడ్డ ఎంత టైం వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అవి కొన్ని సంవత్సరాల తరబడి నెమ్మదిగా ఒకటి వచ్చి తర్వాత ఇంకోటి వచ్చి పలు చోట్ల వస్తూ ఉంటే జనరల్గా ఇవి రెండు కండిషన్స్ అయి ఉంటాయి ఒకటి మల్టిపుల్ లైపోమటోసిస్ అంటారు అంటే ఫ్యాట్ నుంచి వచ్చే గడ్డలు రెండోది మల్టిపుల్ న్యూరోఫైబర్మటోసిస్ అంటారు రెండోది ఏంటంటే నర్వ్ ఫైబర్స్ ఉంటాయి చిన్న చిన్న స్కిన్కి సప్లై చేసే నర్వ్ ఫైబర్స్ నుంచి వచ్చే గడ్డలు అన్నమాట ఇది మామూలుగా పుట్టుకతో వచ్చే జన్యువులలో వచ్చే మార్పు వల్ల వచ్చే కండిషన్ ఇది జనరల్గా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు పేషెంట్కి ఏంటంటే ఇట్లా గడ్డలు వస్తున్నాయి ఏదో ఒకటి క్యాన్సర్గా క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు క్యాన్సర్గా మారి ఉండొచ్చు అనే భయం అయితే ఉంటుంది పేషెంట్కి రీఅష్యూరెన్స్ అంటాం అంటే ధైర్యం చెప్పి జనరల్గా ఏంటంటే ఈ గడ్డలలో ఏదో ఒకటి మొత్తానికే మార్పు చెందదనే గ్యారంటీ ఏముండదు మిగిలిన చోట క్యాన్సర్ వచ్చినట్టే వీటిలోనే ఏదో ఒకటి ఎప్పుడోసారి మారే అవకాశం ఉంటుంది అట్లా మారినప్పుడు మామూలుగా ఇది దాని గ్రోత్ పొటెన్షియల్ అంటారు అంటే ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంటుంది ఏదైనా తొందరగా పెరుగుతుంటే లేకపోతే ఏదైనా నొప్పి వస్తుంటే లేకపోతే ఏదైనా నరు మీద ఉండి ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు సెన్సేషన్ ఉంటే వాటిని తీసేయాల్సిన అవసరం ఉంటుంది ఒట్టిగానే ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటే దానికి అంతే ఉండదు బాడీ అంతా కూడా ఆపరేషన్ చేయించాల్సి వస్తుంది సో దీనికి సర్జన్స్ ఒపీనియన్ తీసుకొని క్యాన్సర్ సర్జన్ కానీ జనరల్ సర్జన్ కానీ ఒపీనియన్ తీసుకొని రీఅష్యూర్ అయ్యి కంటిన్యూస్గా వాచ్లో ఉంచాలి ఒక 3 నెలలకు ఒకసారి మనకు మనమే ఎగ్జామిన్ చేసుకుంటూ అవసరమైతే డాక్టర్లని సంప్రదించాలి జనరల్గా ఇవి ప్రమాదకరమైన వ్యాధులు కాదు కానీ భయంతో చాలామంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అది జనరల్గా అవసరం ఉండదు ఎక్కువ మంది మనకు వచ్చి 6 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు వాళ్ళు అలాగే 20 ఏళ్ళ తర్వాత కూడా అలాగే తిరుగుతూ ఉంటారు కాబట్టి హార్మ్ఫుల్ కాదు కానీ కొంతమందికి మాత్రం క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది అది కామన్గా జరగదు ఎప్పుడోసారి జరుగుతుంది అట్లా జరిగినప్పుడు నొప్పి లేకపోతే ఫాస్ట్గా పెరగడం జరిగినప్పుడు తప్పకుండా మెడికల్ అటెన్షన్ తీసుకొని ఆ ఒక్కదాన్ని తీయించేసుకుంటే మంచిది